కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. వాసవిరెడ్డి అనే యువతి శివానందరెడ్డికి చెందిన కేఎస్ఆర్ఎం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది. ఈ క్రమంలో ఓబుల్రెడ్డితో వాసవిరెడ్డికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తిరుపతిలో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లై 8 నెలలవుతున్నా తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదని వాసవిరెడ్డి తెలిపింది. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న నెపంతోనే ఓబుల్రెడ్డి తనను వదిలించుకోవాలని చూస్తున్నారని బాధితురాలు వాపోయింది. టూ టైమ్స్ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. నేను ఇంకొకరిని చేసుకుంటే మళ్ళీ నన్ను బాగా చూసుకుంటాడో చూసుకోడో అనే భయంతో నేను ఓపిక్గా 10 నెలల నుంచి పెద్ద మనుషుల్ని మా ఇంట్లో వాళ్ళందరూ పంపిస్తూ వచ్చారు సార్. చేసుకున్నాడు సార్, 1 ఇయర్ అయింది సార్. తిరుత్తణిలో ఒకసారి చేసుకున్నాడు సార్, మళ్ళీ ఇంకొకసారి తిరుపతిలో ఒకసారి చేసుకున్నాడు సార్, 2 సార్లు చేసుకున్నాడు సార్. ఒకసారి ఏదో ప్రూఫ్ లేదు, ఒకరే మన ఇద్దరే చేసుకున్నామని చెప్పి రెండోసారి మళ్ళీ ప్రూఫ్ కోసము రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సార్ అబ్బాయి. ఈరోజు ఇంకా ఆ మెసేజ్లు అవన్నీ చూసి నా పూర్తిగా మనసు ఇరిదంతా ఇంకా దేనికోసమే నాకు పూర్తి ఆ అబ్బాయితోనే బతకాలని నాకు ఉంది సార్. వాళ్ళ ప్రాపర్టీస్కి వాళ్ళకి నాకేం సంబంధం లేదు సార్. నేను చదువుకున్నాను, ఎంటెక్ చేశాను. సో నాకు సపరేట్గా హౌస్ పెట్టి హౌస్ నన్ను పోషించుకోవాలనేదే నా ఇది సార్.